హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు వచ్చేసి నేను షాపింగ్కి వెళ్ళానండి ఏం షాపింగ్ చేశానో గెస్ట్ చేయగలుగుతారా లేదా నేనే చెప్పేస్తాను చూడండి మీరు ఓకేనా నేను ఈరోజు షాపింగ్కి వెళ్ళాను ఫ్యాబ్రిక్ షాపింగ్కి వెళ్ళానండి ఇంతకుముందు కూడా చూపించాను మీకు ఫ్యాబ్రిక్ షాపింగ్ ఈసారి మళ్ళీ వెళ్ళానండి నేను కోసం కొత్త కుర్తీలు తయారు చేసేది ఉంది డ్రెస్సులు అందుకోసమే ఫ్యాబ్రిక్ షాపింగ్కి వెళ్ళి నేను ఫ్యాబ్రిక్ తీసుకున్నాను మీరు వెళ్ళి రండి చూసారండి చూశారండి ఇప్పుడు వచ్చి మనం వచ్చేసాం ఫ్యాబ్రిక్ షాపింగ్కి చూడండి ఇక్కడ ఎన్ని కలర్స్ ఉన్నాయో ఎంత బాగున్నాయో చూడండి మీకు ఇందులో ఏది నచ్చుతుందో చూడండి ఇక్కడ వచ్చేసి నేను వచ్చేసి డ్రెస్ మెటీరియల్ తీసుకునిలేదండి నేను వచ్చేసి కుర్తీ కోసం వేరే ఫ్యాబ్రిక్ తీసుకున్నాను మళ్ళీ ప్లాజో కోసం అంటూ వాళ్ళకి చెప్తే వాళ్ళే సెట్ చేసి ఇచ్చారండి కుర్తీ ప్లస్ బాటమ్ కూడా తీసుకున్నానండి కాకపోతే ఇట్లా మనం ఇట్లా ఇండివిజువల్గా తీసుకొని కుర్తీ కోసం కూడా స్టిచ్ చేయించుకోవచ్చు అండి నేను ఎక్కువ శాతం అలాగే చేస్తాను ఎందుకంటే ప్యాటర్న్స్ నేనే తయారు చేస్తాను కొన్ని ప్యాటర్న్స్ నేను తయారు చేస్తాను కొన్ని రెడీమేడ్స్ తీసుకుంటాను కాకపోతే ఎక్కువ శాతం నేనే ఇంట్లో తయారు చేస్తానండి అందుకోసం అంటూ నేను ఎక్కువ శాతం ఫ్యాబ్రిక్ తీసుకోవడం నాకు చాలా ఇష్టం అండి ఫ్యాబ్రిక్ తీసుకొని నేను కొత్త కొత్త డిజైన్ చేయడం నాకు చాలా ఇష్టం అండి మనం ఇలా ఇంట్లో స్టిచ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇంకొకటి వచ్చేసి మనకి ఎంత ఖర్చులో మనం డ్రెస్ తయారు చేసుకోవాలనుకుంటామో దాని రేట్ని బట్టే మనం డ్రెస్ మెటీరియల్ పర్చేజ్ అండి ఆ తర్వాత దాన్ని బట్టే మనం డ్రెస్ అనేది ఇంట్లోనే తయారు చేసుకోవడం వల్ల తక్కువ ఖర్చుతో మంచి డ్రెస్సులు అనేవి మన కోసం తయారవుతుంటాయండి ఓకేనండి ఇది చూడండి ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ డ్రెస్ మెటీరియల్ అండి ఇది నేను తీసుకున్నాను చూడండి ఎలా ఉందో మీకు చూస్తాను మీరు చెప్పండి ఓకేనా ఇది వచ్చేసి హాఫ్ వైట్లో ఉందండి చూస్తున్నారు కదా ఇక్కడ హాఫ్ వైట్లో రెడ్ ఫ్లవర్స్ రెడ్ కాదు సారీ మెరూన్ కలర్లో ఉన్నాయి ఫ్లవర్స్ మెరూన్ ఫ్లవర్ మెరూన్ కలర్లో ఫ్లవర్స్ వచ్చాయి దీని బాటమ్ వచ్చేసి ఇది ప్లాజో అయినా గుర్తించుకోవచ్చు లేకపోతే నేరో ప్యాంట్స్ గుట్టించుకోవచ్చు లేకపోతే పైజామా కూడా అండి ఇది వచ్చేసి టూ మీటర్ తీసుకున్నానండి ప్లాజో కుట్టించుకోవడానికి కోసం నేను ఇది షర్ట్ వచ్చేసి టూ అండ్ హాఫ్ తీసుకున్నానండి ఎందుకంటే మనం డిజైన్స్ ఇవ్వడానికి కొద్దిగా ఫ్యాబ్రిక్ అనేది ఎక్కబడుతుందండి అందుకోసమే నేను టూ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి సెకండ్ ఓకేనా చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి చందనం కలర్ అంటారు అనుకుంటున్నాను నేను అదేనండి చందనం కలరు దీని మీద వచ్చేసి ఫ్లవర్స్ బంచెస్ ఇచ్చారండి ఇక్కడ కింద వచ్చేసి వైట్ కలర్ సీక్వెన్స్ ఇచ్చారు మీకు ఇక్కడ కనబడట్లేదు కెమెరాలో కాకపోతే ఇట్లా షైనింగ్ వస్తుందండి మనం ఎండలోకి వెళ్ళామనుకోండి షైనింగ్ వస్తుంది ఓకేనా ఇది వచ్చేసి దాని బాటం అండి నేను ఇక్కడ ప్లాజోనే స్టిచ్ చేసుకుంటాను ఈ డ్రెస్ వచ్చేసి సింపుల్గా డిజైన్ చేయాలని అనుకుంటున్నాను ఇంకే డిజైన్ చేయాలన్నది అంతగా ఆలోచించలేదు దానికోసం టైం పడుతుందండి నేను ఏది ప్యాటర్న్స్ తయారు చేసినా మీతో పాటు షేర్ చేసుకుంటానండి ఓకేనా ఒకవేళ మీకు కట్టింగ్ స్టిచ్చింగు చూపించమంటే కూడా నేను ఆ వీడియోస్ వేస్తానండి మీరు కామెంట్ బాక్స్లో రాయండి నేను స్టిచ్చింగ్ కటింగ్ వేసేస్తాను ఓకేనా ఇక్కడ చూడండి ఇప్పుడు వచ్చేసి ఇది నా డ్రెస్కి మ్యాచింగ్ మ్యాచింగ్ అవుతుందని చెప్తున్నాను ఇప్పుడు వచ్చేసి థర్డ్ ప్యాటర్న్ క్యాచ్ పట్టుకుంటానా లేదా చూడండి పట్టుకున్నాను చూసారా ఇది వచ్చేసి సిల్వర్ కలర్ అండి చూస్తున్నారా సిల్వర్ కలరే అనుకుంటా ఇది సిల్వరే అంటారనుకుంటా ఇంకేమంటారో అర్థం కావట్లేదండి మీ కదా అంటారో మీరే చెప్పండి కామెంట్లు సిల్వర్ కలరే ఇది వచ్చేసి చూస్తున్నారు ఇక్కడ చిన్న చిన్న పువ్వులు చిన్న చిన్న తీగల్లాగా వచ్చాయండి ఇలా తీగల్లాగా వచ్చి చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు చూస్తున్నారు కదా ఇది ప్యాటర్న్ తయారైన తర్వాత చాలా బాగా కనబడుతుందండి డీసెంట్ కలరు ఒకవేళ ఆఫీస్ వేర్ కూడా మనం ఇలాంటి కలర్స్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల రాయల్ లుక్ అనేది వస్తుంది డీసెంట్ లుక్ కూడా వస్తుందండి ఇలాంటి ఆఫీస్ వేర్కి అయితే ఈ కలెక్షన్ చాలా బాగుంటాయండి ఇది నా పర్సనల్ ఒపీ ఒపీనియన్ సారీ మిగతాది మీరు చూడండి ఇక ఓకేనా ఇప్పుడు చూపిస్తాను ఈ కుర్తీ చూస్తున్నారు కదా ఇలా ఉందండి మొత్తం వచ్చేసి అది టాప్ సారీ ఇది వచ్చేసి బాటమ్ అండి ఎలా ఉందో చూడండి దానికి మ్యాచింగ్లోనే సెట్ చేసి ఇచ్చారు అక్కడ నేను వాళ్ళకి అడిగాను నాకు దీనికి ప్లాజో కావాలి సెట్ చేసి ఇవ్వమంటే సెట్ చేసి ఇచ్చారు ఓకేనా ఈ థర్డ్ ప్యాటర్న్ అయిపోయిందండి ఇప్పుడు వచ్చేసి ఫోర్త్ ప్యాటర్న్ చూడండి ఇది వచ్చేసి ఈ కలర్లో ఉంది బ్లూ కలర్లో దీనిపైన వచ్చేసి బంచెస్ ఇచ్చారు చిన్న చిన్నగా మరి పెద్దగా ఏం లేదండి ఇలా బంచెస్ ఫ్లవర్స్ టైప్ ఇంకా చిన్న చిన్న ఫ్లవర్స్తో ఒక్కొక్క బంచెస్ చేసి ఇచ్చారండి ఓకేనా ఈ కలర్ అనేది వైట్గా ఉన్న వాళ్ళకి ఎవరికైనా కూడా చాలా బాగా కనబడుతుందండి ఉన్న వాళ్ళకంటే అట్లా ననట్లేదు ఎవరికైనా చాలా బాగా కనపడుతుంది ఇది వచ్చేసి ప్లాజో అండి ఇక ప్లాజోకు స్ట్రెయిట్ లైన్స్తో ఉంటేనే ప్లాజోకు చాలా బాగా కనబడుతుంది లేకపోతే షల్వార్ కూడా అండి కాకపోతే నేను ఒక సజెషన్ ఏం చెప్తానంటే ఇట్లా స్ట్రెయిట్ లైన్స్ ఉంటాయి కదండీ దాన్ని ప్లాజో స్టిచ్ చేయడం వల్లనే చాలా బాగా లుక్ వస్తుందండి ఓకేనండి ఇప్పుడు వచ్చేసి ఇది ఫైనల్ అండి ఇది చూడండి ఎలా ఉందో ఇది వచ్చేసి కొద్దిగా ఎక్స్పెన్సివ్ పడిందండి నాకు వచ్చేసి దీన్ని నేను ఏది లైంగా కుట్టి క్రాప్ టాప్ స్టిచ్ చేయాలనుకుంటున్నానండి చూద్దాం ఏది స్టిచ్ చేస్తానో మీతో షేర్ చేసుకుంటాను కదా ఇది వచ్చేసి సిల్వర్ కలర్లో ఉందండి సిల్వర్ కలర్ యాష్ కలర్ కూడా అటు ఇటు కాకుండా ఉందండి దీన్ని వచ్చేసి నేను అంబ్రెళ్ళా లైంగా స్టిచ్ చేయాలనుకుంటున్నానండి త్రీ మీటర్స్ తీసుకున్నాను దానికోసం అంటూ ఇక్కడ వచ్చేసి లయింగా కోసం త్రీ మీటర్స్ అని చెప్పాను కదండి ఇది వచ్చేసి లైనింగ్ లైనింగ్ కూడా ఫోర్ మీటర్స్ తీసుకున్నాను ఇక్కడ లైంగా కోసం త్రీ మీటర్స్ ప్లస్ బ్లౌజ్ కోసం అంటూ వన్ మీటర్ తీసుకున్నానండి ఎందుకంటే నేను స్లీవ్స్ త్రీ బై ఫోర్త్ పెట్టాలనుకుంటున్నాను చూద్దాం కుట్టిన తర్వాత స్టిచ్ చేసిన తర్వాత ఎలా ప్యాటర్న్ తయారై వస్తుందో ఎలాంటి లుక్ వస్తుందో మీకు చూపిస్తానండి ఓకేనా చూశారు కదండీ ఇదేనండి ఈ రోజుకు ఇదే వీడియో నేను మీకోసం షేర్ చేస్తున్నాను మీతో పాటు ఓకేనండి ఒకవేళ మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మరవద్దండి ఓకేనండి మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రాసి చెప్పండి నేను అలాంటి వీడియోసే తీయడానికి ప్రయత్నిస్తానండి ఓకేనండి ఓకే బాయ్ టేక్ కేర్